నాకు ఇక్కడ కిందకి వచ్చే వరకు మా మన మీటింగ్ అనుకున్నాను, ఇక్కడ మా టీచర్స్ ఉంటారని తెలియదు, అందుకని మాట్లాడుకోవడానికి కొంచెం భయంగా ఉంది. అందులో నా క్లాస్మేట్స్ నాతో పాటు చదువుకున్నారు, మీరు వస్తారు కూడా నాకు తెలియదు, మీరు ఉంటారు కూడా ఎలా కలవాలని అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అందరూ వచ్చారా. ఇది నాకు చాలా అరుదైన అవకాశం, అరుదైన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నాకు పాఠాలు నేర్పిన, అంటే నాకు పాఠాలు నేర్పలేదు, విలువలు నేర్పించారు మా టీచర్స్ నాకు. అంటే చాలామందికి నేను యాక్ట్ అయ్యాక సడన్గా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చిందా అట్లా అనుకోలేదు, అది రాలేదు. మా ఫ్రెండ్స్ అందరు తెలిసి వాళ్ళు అడిగితే చెప్తాను, నేను స్కూల్ మన అసెంబ్లీ అయిపోయిన తర్వాత పొద్దున్న పూట ఒక ఏదో సాంగ్ పెట్టి మమ్మల్ని అందరినీ డ్రిల్ చేసుకుని వెళ్ళమని చెప్పాను క్లాస్ రూమ్స్కి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండేది, నేను మొత్తం స్కూల్ అంతా ఎదురు చూసాడు కదా, నా డ్రిల్ కోసం ఎదురు చూసాడు, ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ ఉండేది, మంచి పాటలు ఉన్నాయి, దేశభక్తి పాటలు ఉన్నాయి. అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ గారు, సౌరీస్ టీచర్ గారు, ప్రతి ఒక్కరు టీచర్స్ దగ్గర ఏదో రకాల పాటలు పిల్లలు నాకు గుర్తున్నాయి. ఏంటంటే ఒకసారి విజయలక్ష్మి టీచర్ కొట్టాను, ఒకే ఒకసారి కొట్టాను, ఇంక ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త పడిపోయాను, ఇంకేం అవసరం దెబ్బలు తిరగడం. దానికి కూడా ఏంటంటే ఏదో నేను ఇప్పుడు జోక్స్ తెలియదు నాకు, స్కూల్ టీచర్ నేర్పించడం కామ్కి వచ్చినవన్నీ ఏదో పెద్ద అంత పరిజ్ఞానం లేదు, అంత తెలివితేటలు లేవు, కాబట్టి జాగ్రత్తగా చదువుకుందామనే భయం ఉండేది, అంత తెలివితేటలు లేవు నాకు. సో కష్టపడి చదువుదామనే తప్పని ఉండేది. అలాగే సో ఏదో ఒక ఇష్యూలో మన నెపోలియన్ పాఠం చెప్తా ఉంటే పక్కనే సమీర్ ఎవరెవరు ఉన్నారు ఉన్నారా, తనేమో వీడేమన్నా అంటే నెపోలియన్ బోనా పార్టీ అంటే ఏ పార్టీ అడిగారు ఏ పార్టీ అడిగారు అంటే వెటకారం చేయడానికి వీడు చేసేందుకు నన్ను ఆ టీచర్ కొట్టిన దెబ్బలు ఈ రోజుకి నాకు ఆమె చూడడం ఫస్ట్ ఆదాయంలో గుర్తొచ్చింది నాకు. అలాగే ఇక్కడ మనకి నేను చదివిన మిషనరీ స్కూల్ సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, దాంట్లో నేర్చుకున్న పాఠాలు కానీ, దాంట్లో నేర్చుకున్న విలువలు కానీ ఈరోజు నేను ఇంత బలంగా పోరాటం చేయడానికి నాకు నెల్లూరులో మా టీచర్లు, మా సెయింట్ జోసెఫ్ స్కూల్ నాకు నేర్పించిన పాఠాలు విలువలే నన్ను ఈ రోజున ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి మన సమాజానికి, మన రాజకీయాల్లోకి కొంత విలువలతో బాధ్యతతో కూడా రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్ నేర్పిన పాఠాలు నా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచింగ్ మెథడ్స్. ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది. సతీష్, విఎన్ సతీష్ నాకు ఎక్స్పీరియన్స్ ఏముండే, వీడు నేను మా ఇంట్లో నుంచి అమ్మ గోయిన పంపించేది ఏదో మామిడికాయ పంపేసి బాగా అసలు ఏముంటుందండి టిఫిన్ క్యారీలో పెట్టుకొని ఒకలాంటి వాసన వచ్చి తినబుద్ది వేసేది, పాప వీడు తింటాం నేను పెట్టేవాడు చిన్న చాలా మా ఇంకెక్కడ చేయడం చిన్న దోశలు ఏం చేసేవాడు, వాడు ఒక్కటి తినేవాడు కదా అందరూ మేము తినేసేవాళ్ళం వాడి దగ్గర నుంచి. చాలా సుందరరామ్ రెడ్డి, నిరంజన్, సమీర్, మహీధర్, మహేష్, రమేష్ కదా, రామకృష్ణ రాజన్న ఫ్రెండ్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళిపోయారు, దివాకర్ ఉండేవాడు, పద్మ గారు మా సీనియర్, అంటే ఒక సంవత్సరం సీనియర్ కూడా చాలా పెద్ద సీనియర్ రా ఉంటారు యాక్చువల్లీ. నాకు ఇది చాలా అరుదైన అవకాశం, మా టీచర్ని నాకు నిజంగా సార్ నాకు తెలీదు, చాలా ఆశ్చర్య చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నా క్లాస్మేట్స్కి, నా స్నేహితులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నా. నాకు చాలా అరుదైన అవకాశం మా టీచర్ని, ఎందుకంటే నాకు ఇంకొక టీచర్ గారు లేరా, ఇమాన్యువల్ టీచర్ గారు సార్. సో నాకు ప్రతి పాఠం ఎందుకంటే చదువుకుని చాలా రెగ్యులర్ చదువుకుంది, నేను చాలా తక్కువ రెగ్యులర్ స్కూలింగ్కి వెళ్ళింది. ఎందుకంటే ఆ రోజు మా టీచర్లు తిట్టేవాళ్ళు, నువ్వు ఎందుకు రావట్లేదు అది అంటే నాకు చెప్పలేకపోయాను. ఆ రోజు నాకు బ్రాంకైటిస్ ఉండేది, ఆస్తమా ఉండేది. సో మంత్స్ టుగెదర్, వీక్స్ టుగెదర్ బెడ్ కన్ఫర్న్ అయిపోయాడు, అది చెప్పలేకపోయాను బయటికి. అందువల్ల నాకు అది రెగ్యులర్ స్కూలింగ్ నాకు అలవాటు తప్పింది. కానీ వాళ్ళు నేర్పించినది ఏంటంటే, ఈ రోజుకి మొన్న కూడా మేడం టీచర్ నెపోలియన్ గురించి చదువుకుంటా ఉన్నాను, మొన్న ఆ రోజు మీరు చెప్పి వదిలేసినా కానీ ఇంకా ఈ రోజుకి నేను వదలలేదు. సో మీరు చేసిన హిస్టరీ పాఠాలు కానీ, అలాగే కమలాకర్ సార్ చేసింది కానీ, కమలాకర్ సార్ చెప్పేది మన మ్యాథమెటిక్స్ కదా పీపీటీ, ఇవన్నీ
ఎన్సీసీ నన్ను తీసుకెళ్ళమని చెప్పాను. నేను ఒకటి ఒకసారి ఇది పెడితే వెళ్తాను, రెండు మూడు క్లాసులు వెళ్ళిన తర్వాత అది కూడా ఎగ్గౌట్ చేశాను. నాకు ఎన్సీసీ కూడా మిగతా వీళ్ళందరూ వెళ్ళాను. సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన నా స్నేహితులందరికీ, మా టీచర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా టీచర్లకి, మా గురువులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకున్నాను.